సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ లు సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటిస్తున్నారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు కన్నడలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తనకు పవిత్ర లోకేష్ కు మధ్య ఉన్న సంబంధంపై నరేష్ స్పష్టతనిచ్చారు. అంతేకాదు తమ పెళ్లిపై అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకదాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నా. 50% కన్నా ఎక్కువ మంది దంపతులు జీవితాంతం కలిసి ఉంటున్నారు. సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడుల కారణంగానో లేదా ఇతర ఏ సమస్య వల్లో అలా కలిసి ఉంటున్నారు. మరికొందరు గృహ హింసను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో కొందరు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం మనందరికీ స్వేచ్ఛగా బ్రతికే హక్కును ప్రసాదించింది. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. మనకున్నది ఒకటే జీవితం, ఉన్నంతకాలం సంతోషంగా బ్రతకాలి. సమాజంలో ఉన్న పరిస్థితుల కారణంగా మళ్లీ పెళ్లి టీజర్ ట్రైలర్ కు చాలా మంది కనెక్ట్ అయ్యారు. పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకుంటారా అని ఈ మధ్య విలేకరులు అడుగుతున్నారు. అసలు వివాహం అంటే ఏంటి? తాళి కట్టటం, ఉంగరం ధరించటం వివాహమా? ఇవన్నీ మన మత సాంప్రదాయాల కోసం పెట్టుకున్న గుర్తులు. వివాహం అంటే రెండు హృదయాలు కలవటం. మా మనసులు ఎప్పుడో కలిశాయి, ఇప్పుడు సంతోషంగా ఉన్నా. ఈ విషయాన్నే నేను స్పష్టం చేయాలనుకున్నా. అదే సమయంలో వివాహ వ్యవస్థ అంటే మాకెంతో గౌరవం. ప్రపంచం మారుతోంది, ఇలా మాట్లాడుకుంటే వెళ్తే చాలా పెద్ద సబ్జెక్టే ఉంటుంది. అందరూ మా సినిమా చూడండి, ఆ తర్వాత కూడా మిమ్మల్ని కలుస్తా, మీకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని నరేష్ అన్నారు.